హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి త్రీ ఫేస్ మోటర్ యొక్క స్టార్టర్కి ఆటోమేటిక్ స్విచ్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆటోమేటిక్ స్విచ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఇది వచ్చేసరికి త్రీ ఫేస్ మోటార్ ఫ్రెండ్స్ త్రీ హెచ్పి మోటారు అలానే ఆటోమేటిక్ ఆ స్టార్టర్కి అనేసి బిగించాల్సి ఉంటుంది ఇప్పుడైతే దాని గురించి తెలుసుకుందాం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిట్ చేసుకుంటా ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్ చేయాలి నార్మల్గా అయితే కొన్ని స్టార్టర్లు అనేవి డిఫరెంట్ ఉండడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఒక ఆటోమేటిక్ వీడియో అయితే చేయడం జరిగింది అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఉంటుంది అందుకని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ మోటర్ వచ్చేసరికి రీవైండింగ్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే కనుక ఈ స్టార్టర్ వచ్చేసరికి టూ ఫేస్ మీదనే రన్ అయ్యి ఒక ఫేస్ అనేది మోటార్లో షార్ట్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎడ్జ్ ఫీజు ఒకటి పోవడం వల్ల టూ ఫేజు వచ్చేసి ఈ యొక్క స్టార్టర్ అనేది పడేయలేదు ఫ్రెండ్స్ అట్నే రన్ కావడం వల్ల మోటార్ అనేది కాలిపోవడం జరిగింది అలా కాకుండా ఎమ్మటే పడేయడం కోసం ఈ యొక్క స్టార్టర్ అయితే మనం ఆటోమేటిక్ తీసుకురావడం జరిగింది మనకి త్రీ ఫేస్ బరాబర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ఆటోమేటిక్ అనేది స్టార్టర్ని ఎత్తుకునేలాగా చేస్తుంది లేదంటే కనుక టూ ఫేస్ వచ్చినా సింగిల్ ఫేస్ వచ్చినా మనకి ఇది పడేయడం జరుగుతుంది స్టార్టర్ వచ్చేసరికి కాంట్రాక్టర్ని దానివల్ల మనం ఆ పర్పస్ మీద దీని అయితే తెప్పించడం జరిగింది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది ఎందుకు తెప్పించినమో ప్రతి ఒక్క స్టార్టర్ కాడ కూడా ఈ యొక్క ఆటోమేటిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే త్రీ ఫేస్ మంచుకున్నప్పుడు మాత్రమే మోటార్ అనేది నడిచేలాగా ఇది చేస్తుంది లేదంటే కనుక స్టార్టర్ని అయితే పడేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ దానికోసం ఇది అయితే తెప్పించడం జరిగింది ఇప్పుడైతే దీని యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది ఫోర్ ఫిఫ్టీన్ ఓల్డ్ మీద అయితే నడవడం జరుగుతుంది త్రీ ఫేస్ అలానే దీని రేట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంఆర్పి ఉన్నది కానీ ఇది మనకి త్రీ ఎయిటీ రూపీస్కి అయితే ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ మ్యాక్సిమమ్ డీటెయిల్స్ అయితే ఇవి నెక్స్ట్ దీని ఫిట్టింగ్ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ అలానే దీంట్లో మొత్తం ఏడు వైర్లు అనేటివి రావడం జరుగుతుంది మూడు వచ్చేసరికి ఫస్ట్వి మనకి త్రీ ఫేస్ వైర్లు అలానే ఎన్వి పాయింట్ వైర్లు నెక్స్ట్ ఎన్వో పాయింట్ వైర్లు అనేటివి రావడం జరుగుతుంది ఇప్పుడైతే దీన్ని అల్యూమినియం స్క్రూస్ తోటి అనేది బిగించడం జరుగుతుంది ఆటోమేటిక్లు ఉంటే మాత్రం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మోటార్లు అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టూ ఫేస్ మీద మాత్రం మోటార్ని అయితే ఎత్తుకొని ఇవ్వదు ఇట్టి పరిస్థితుల్లో కూడా అదొకటి మనం మంచిదని చెప్పేసుకోవచ్చు మొత్తానికి ఇక్కడ మనం వైర్లు చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఏడు వైర్లు అనేటివి రావడం జరుగుతుంది ఫస్ట్ మొదటిగా దీంట్లో రెడ్ ఎల్లో బ్లూ ఫస్ట్ వైర్లు మూడు రావడం జరుగుతుంది విత్ త్రీ ఫేస్ మెయిన్ వైర్లు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పైన లైన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది మనం చేసే ప్రతి వర్క్ కూడా ఫ్యూజులు అనేటివి తీసేసి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఫ్యూజులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ అనేది చేయకూడదు నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తా ఏదైనా ఉన్నా కానీ సప్లై బంద్ చేసుకొని వర్క్ అనేది చేసుకున్నట్లయితే కనుక ఏం ప్రాబ్లం ఉండదు మనం అయితే ప్రతి వర్క్ కూడా ఈ విధంగానే ఆఫ్ చేసేసుకొని చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం త్రీ ఫేస్లో అయితే మాత్రం ఆర్వై బి ఈ విధంగా ఇచ్చేయడం జరిగింది మనకి ఒకలా ఆటోమేటిక్ వైర్లు ఆటోమేటిక్ ఎలగలేదంటే కనుక ఈ వైర్లు వచ్చేసరికి మనం ఈ ఆర్వైబీలో ఏదన్నా ఒకటి ఇటు ఇడిదట్టు మార్చితే కనుక మనకి ఆటోమేటిక్ లైట్ అనేది వెలుగుతుంది నెక్స్ట్ ఇది ఎన్వి పాయింట్ వైర్లు ఫ్రెండ్స్ ఆ కాయిల్ కను రిలీక్ రావాల్సి ఉంటుంది ఈ మధ్యలో ఉన్న లింక్ మాత్రం మనం తీసేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దాని ప్లేస్లో మనం ఈ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాత నార్మల్ స్టార్టర్ కనెక్షన్లు అయితే ఇప్పుడు మనం తీసేయడం జరుగుతుంది దీంట్లో రెండు లింకులు మాత్రమే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఆటోమేటిక్ ఫిట్ చేసేటప్పుడు ఇది ఒక లింకు అలానే మనకి ఇక్కడ పైన ఇంకో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేసినాక చూద్దాం దాన్ని సరికి కాయల్ కను రిలీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మనం ఇచ్చడం జరిగింది రిలేటివ్ కాయిల్కి ఓకే మీకు ఆ అనుకుంటున్నా ఇది రిలే నుంచి వెళ్ళి ఎన్వి పాయింట్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ రెండు వచ్చేసరికి స్విచ్ స్విచ్ యొక్క వైర్లు ఫ్రెండ్స్ ఇవి మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పక్క పక్కన రిలేకి ఎన్ ఎన్వో పాయింట్ వైర్లు ఇవి కనెక్షన్ చేయడానికి మనం ఈ యొక్క వైర్లు అనే ఈ యొక్క వైర్ అనేది తీయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హౌసింగ్ నుంచి వెళ్ళి రిలేకి కనెక్షన్ ఉన్న ఈ యొక్క వైర్ని తీయాల్సి ఉంటుంది దీన్ని తీసేసి ఈ పక్క పక్కన ప్లేస్లలో మనం యొక్క స్విచ్ వైర్లు అంటారు ఫ్రెండ్స్ ఇవి మనకి ఆటోమేటిక్ యొక్క స్విచ్ వైర్లు ఇవి ఇవి కనెక్షన్ చేయాల్సి ఉంటుంది ఎన్వి ఎన్వో పాయింట్ అది చాలా సింపుల్ ఫ్రెండ్స్ మొత్తం ఏడు వైర్లల్లో మనం మూడు ఫేస్లకి రెండు ఎన్వి పాయింట్కి రెండు వచ్చేసరికి ఎన్వో పాయింట్కి రిలేకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకే ఈ విధంగా మనం ఇది వచ్చేసరికి ఓన్లీ స్విచ్ వైర్లు ఫ్రెండ్స్ మనకి యొక్క రెండు కాంటాక్ట్ అయ్యేలా స్విచ్ వైర్లు ఇవి మనకి ఆటోమేటిక్ స్విచ్ వైర్లు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎన్వి పాయింట్ వైర్లు తర్వాతకి త్రీ ఫేస్ వైర్లు ఈ విధంగా ఆటోమేటిక్ ఎలగలేదంటే కనుక మనం త్రీ ఫేస్ వైర్లల్లో అడిది ఇడిదట్టేసుకున్నట్లయితే కనుక ఆటోమేటిక్ అనేది లైట్ అనేది వెలుగుతుంది ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న వర్క్లు కూడా తీయడం జరుగుతుంది మీకు ప్రతిదీ అందియాలన్న కారణంగా ఇదైతే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫీజులు అనేటివి పెట్టేసుకోవడం జరుగుతుంది ఇంతకుముందుకు మోటార్ కాలిపోయినప్పుడు ఫ్యూజులు అనేటివి కొట్టేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఫ్యూజులు కూడా వేసుకోవడం జరిగింది ఆ మూడు సన్న కాపర్ ఆ వైర్లు అయితే వేయడం జరిగింది సన్నటివి ఎక్కువ దొడ్డు కూడా ఉండకుండా సన్న వైర్లు వేసుకున్నట్లయితే కనుక మంచిగా అని చెప్పేసుకోవచ్చు మోటార్కి ఏమైనా షార్ట్ అయినా కానీ ఎమ్మటే టక్కున కొట్టిస్తుంది ఫ్యూజ్ అనేది లావు మాత్రం వేసుకోవద్దు ఓకే మనం మూడు ఫ్యూజులు పెట్టగానే మనకి ఆటోమేటిక్లో లైట్ అనేది రెడ్ లైట్ ఎలగడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే ఇప్పుడైతే ఒకసారి మనం మోటార్ అయితే ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మోటార్ అనేది ఫుల్ సక్సెస్ గా రన్ కావడం జరుగుతుంది ఉల్టా సీదా కూడా ఏం లేదు ఫ్రెండ్స్ ఆ మోటార్ అనేది సీదాగా నడవడం జరుగుతుంది చాలా మంచిగానే ఆ ఉల్టా అయినప్పుడు మాత్రం మన ఈ కాంట్రాక్టర్ల ఇక్కడ మోటార్ వైర్లు అనేది ఇటు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్